హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాజ్కి స్వాగతం చాలామంది డ్రీమ్ లెవెన్లో హెడ్ టు హెడ్ కానీ త్రీ ఇన్ వన్ కానీ చలాడుతూ ఉంటారు ఇందులో అసలు ఎలా గెలవాలి ఇందులో గెలవడం సాధ్యం అనే విషయాలు ఇప్పుడు చూద్దాం సో ఇది ఈ వీడియో చెప్పడానికి నాకున్న అర్హతలు ఏంటి అని అడిగితే సో వాళ్ళ కోసం జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి జేపీ టెక్ తెలుగు అని మీరు సెర్చ్ చేయగానే మీకు మన ఛానల్స్ వస్తాయి జేపీ టెక్ తెలుగు ఇందులో పైన దాంట్లో నేను సేఫ్ టీమ్స్ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను కింద గ్రా ఓన్లీ గ్రాండ్ లీగ్స్ కోసం అయితే డ్రీమ్ లెవెన్ గ్రాండ్ లీగ్స్ ఉన్నాయి అందులో చూడండి ఇందులో ఏంటంటే నేను ఎక్సలెంట్గా మ్యాచెస్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అంటే గ్రాండ్ లీగ్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మాత్రం విన్ అవుతుంటాం సో బట్ మనకేందంటే ఈ మధ్యలో మూడు నాలుగు సార్లు లీగ్ ఆల్మోస్ట్ టచ్ అయిపోయి నిన్న రిజల్ట్స్ అయితే టీ ట్వంటీ బ్లాస్ట్ ఆల్మోస్ట్ పన్నెండో ర్యాంక్ కొట్టి అంటే ఇరవై వేల మందిలో పన్నెండో ర్యాంక్ వచ్చింది అతను అతనికి అయితే సెకండ్ ర్యాంక్ వచ్చింది సో చాలా మంది యూజర్స్ చాలా హ్యాపీగా పంపించారు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు అలాగే ఫోర్త్ కొంత ఫోర్టీన్త్ ర్యాంకు చాలా మంచి ర్యాంక్స్ అనేది నిన్న మనం సక్సెస్ చేసాం సో ఇది నా అర్హతలు సో అలాగే మీరు టెక్ తెలుగు మన మెయిన్ ఛానల్లోకి వస్తే ఇక్కడ మనం అన్ని ఛానల్స్ ఇక్కడ అంటే మీకు ప్రతి టీం అనేది నేను హెడ్ టు హెడ్ టీమ్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో మొదట మనం ఈ ఇన్ఫర్మేషన్కి వద్దాం ఇప్పుడు మనం ఎలా హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఎలా గెలవాలి అనే ఇన్ఫర్మేషన్కి వస్తే చాలామంది ఎందుకు ఓడిపోతున్నారు అనే కారణంకి వస్తే హై కాంపిటేషన్ అనేది డ్రీమ్ లెవెన్లో ఉంది మొదటి కారణం ఏంటంటే హై కాంపిటీషన్ ఈ డ్రీమ్ లెవెన్లో ఏంటంటే హై కాంపిటీషన్ ఉంది హెడ్ టు హెడ్ లీగ్లో కూడా హెడ్ టు హెడ్ కానీ త్రీ ఇన్ వన్ కానీ హై కాంపిటీషన్ ఉంది రెండో విషయానికి వస్తే క్రెడిట్స్ ప్రాబ్లమ్ క్రెడిట్స్ ఇష్యూ అనేది చాలా మనం ఏ మ్యాచ్కైనా ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే పిచ్ కండిషను అంటే మెయిన్గా పిచ్ కండిషన్ చూస్తాను నేనైతే పిచ్ కండిషన్ మొత్తం అనలైజ్ చేసి ఎలా ఉంది టీ అంటే ఎలా ఎటువంటి ఎవరు పర్ఫార్మెన్స్ ఇస్తారు అన్నీ అనలైజ్ చేసి మనం కష్టపడి ఒక ప్రిపేర్ ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని తీరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందంటే క్రెడిట్స్ ఇష్యూ అంటే క్రెడిట్స్ ప్రాబ్లం చాలా వచ్చేస్తుంది ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది ఒక మంచి ప్లేయర్ని తీసి ప్రతిసారి ఒక మంచి ప్లేయర్ని తీసేయాల్సి వస్తుంది మొన్న కూడా ఒక ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీలో ఒక క్రెడిట్ ఇష్యూ వల్ల ఒక మంచి ప్లేయర్ని నేను తీసేసాను సో అతను ఆడేశాడు సో ఈ క్రెడిట్ ప్రాబ్లం వల్ల చాలామంది ఓడిపోతున్నారు అలాగే హై కాంపిటీషన్ వల్ల చాలామంది అనేది ఇందులో ఓడిపోతున్నారు సో దీనికి మన సొల్యూషన్స్ ఏంటి ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే ఈ ఐపీఎల్కి క్రెడిట్ ఇష్యూ చాలా వస్తుంది అంత మెయిన్ మెయిన్ బ్యాట్స్మెన్ అందరికీ ఏంటంటే క్రెడిట్ చాలా పెట్టేస్తారు ఈ డ్రీమ్లోనోడి ఈ హై క్రెడిట్ పడడానికి అయితే ఉంది అతనికి చాలామంది ఎదురుస్తున్నారు కాబట్టి క్రెడిట్ ఇష్యూ అంటే క్రెడిట్ ఇష్యూ పెడితే చాలామందికి డిఫరెంట్ టీమ్స్ వస్తాయి అని ఒక ఉద్దేశంతో ఆ క్రెడిట్ అనేది పెట్టాడు సో వీటి వల్ల మనకి ఖచ్చితంగా హెడ్ టు అంటే గ్రాండ్ లీగ్స్ కోసం అయితే డ్రీమ్ లెవెన్లో ఆడండి సో మిగతా వాటి కోసం డ్రీమ్ లెవెన్ ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను పర్సనల్గా నేనైతే మీకు ఆల్రెడీ నేను సజెస్ట్ చేశాను మీకు ప్లేయర్స్ పార్ట్ గురించి మీకు సజెస్ట్ చేశాను ప్లేయర్స్ పార్ట్లో ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువ కాంపిటీషన్ తక్కువ అని ఎలా చెప్తా ఉంటే డ్రీమ్ లెవెన్లో అమౌంట్ అనేది పట్టించుకోవట్లేదు అందరూ ఏందో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఇటువంటి వాటి వల్ల మనం అంటే మన ఆపోజిట్ ఎటు ఎలా మన జస్ట్ హెడ్ టు హెడ్ కానీ త్రీను వన్ అని ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు ఈ ఇమేజ్ చూడండి నేను తేజస్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు మన యూజర్ అతను ఏంటంటే చాలా మన గ్రాండ్లీగా అనేవి అతనికి టీమ్ అనేది నేను ప్రొవైడ్ చేశాము మనం మన టెలిగ్రామ్ ఛానల్లో యూజ్ చేసుకొని ఆడాడు అది మూడు వందల యాభై మందిలో నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చింది అంటే ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ టీమ్ బట్ అదే టీంని ముగ్గురులో వేసాడు అదే టీము ముగ్గురులో వేసినప్పుడు ఏమైనా చూడండి సెకండ్ ర్యాంక్ ముగ్గురులో గెలవలేకపోయింది బట్ ఐ మూడు వందల యాభై మందిలో గెలిచి గెలిచిన టీము ముగ్గురులో గెలవలేకపోయింది కారణం ఏంటంటే డబ్బులు లెక్ చేయట్లు హెడ్ హెడ్ కానీ త్రీన్ వన్ లెక్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది నేను ప్లేయర్స్ పాటే ఎందుకు అంటే ప్లేయర్స్ పాటే కాదు ఇంకో ఇంకొక మంచి యాప్ మీ ఇష్టం ప్లేయర్స్ పాటే రావాలని రూల్ లేదు మీకు ఏదైనా తక్కువ కాంపిటీషన్ ఉంది అని తెలిసిన చిన్న వాటిలో ఆడితేనే మీరు హెడ్ టు హెడ్ కానీ త్రీ వన్ కానీ గెలవగలుగుతారు ఎందుకు చెప్తున్నాను అంటే సో అందరూ మన యూజర్స్ అందరూ గెలవాలి అంటే ఇందులో గెలవడానికే వస్తాం హెడ్ టు హెడ్ కానీ త్రీ వన్ ఆడేవాళ్ళు సంపాదించడానికే వస్తాం ఈ సంపాదించడానికి వచ్చినప్పుడు ఏ సైట్ అయినా పర్లేదు మీరు లెవెల్ హై కాంపిటీషన్ వేరే సైట్ వెతుక్కోండి నేనైతే ప్లేయర్స్ పార్ట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్లేయర్స్ పాట్ ఎప్పటి నుంచి ఆడుతున్నాను కొన్ని హిందీ ఛానల్ వాళ్ళు కొన్ని మెయిన్ మెయిన్గా పెడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సో మాక్సిమం నాకు ఆపోనెంట్ ఆ టీమ్సే వచ్చేస్తున్నాయి సో ఆ టీమ్ చూసినప్పుడు మీరు ఈజీగా ఎడిట్ చేసుకోగలుగుతారు మీ ముగ్గురు ఒకే మీ అవతల ముగ్గురు ఆపోనెంట్స్ ఒకే టీం నువ్వు ఒక్క టీం కానీ డిఫరెంట్గా ట్రై చేస్తే ఏముంది మన స్పిన్ పిచ్చిన స్పిన్ కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టాలి సో అటువంటి డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు ఒక్క అట గెలిచే అంటే గెలిచేది ఈజీగా గెలిచిపోవచ్చు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే నేను మొన్న అంటే జస్ట్ ఒక మ్యాచ్ ఒకటి ట్రై చేశాను సో ఇదే విధంగా అవతల టీం నా ఆపోనెంట్ ముగ్గురు ఆల్మోస్ట్ ఒకే టీంతో వచ్చారు నేను ఒక్కనే డిఫరెంట్గా ట్రై చేశాను సో ఆ రోజు గెలిచిన ఇటువంటి ఏంటంటే ఒక నాలుగిట్లో రెండు గెలిచిన మనం అద్భుతమైన ప్రాఫిట్లో ఉంటాం హెడ్ టు హెడ్లో అయితే ఇంచుమించుకు పది మ్యాచ్లో మనం నాలుగైదు గెలవాలి ఐదు నుంచి ఆరు గెలవాలి హెడ్ టు హెడ్ అయితే ఐదు ఆరు మినిమం గెలిస్తే మనకు కొద్దిగా ప్రాఫిట్ అనేది ఉంటుంది మించి గెలిస్తే ఇంకా మంచి ప్రాఫిట్ అనేది ఎక్కువ త్రీని వన్ ఆడమే బెస్ట్ సో మీరు డ్రీమ్ లెవెన్ తీసేస్తేనే మీకు అంటే గ్రాండ్ లీగ్స్ కోసమే డ్రీమ్ లెవెన్ యూస్ చేయండి లేకపోతే మిగతా మీకు ఇంకే సైట్ తెలిసినా బెస్ట్ ఇంకొక బెస్ట్ సైట్ ఒకటి ఉంది అదేంటంటే ట్రంప్ లెవెన్ అని ఒక యాప్ ఈ మధ్య రీసెంట్గా వచ్చింది అతను మంచి మంచి అప్డేట్ ఇస్తున్నాడు చాలా బాగా తెస్తున్నాడు ఈ ట్రంప్ లెవెన్లో ఎందుకు అంటే క్రెడిట్ ఇష్యూ లేదు మై యాప్ లెవెన్ అనే దాంట్లో కూడా క్రెడిట్ ఇష్యూ లేదు బట్ కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ వచ్చేస్తుంది అందులో కూడా ఈ ట్రంప్ లెవెన్లో క్రెడిట్ ఇష్యూ లేదు ఈ క్రెడిట్ ఇష్యూ లేకపోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అంటే ఐపీఎల్కి తెలుస్తుంది మీకు క్రెడిట్ ఇష్యూ అనేది ఎలా ఉంటుంది అనేది సో ఒక మంచి టీం మనం ఒక అనలైజ్ చేసి కష్టపడి అనలైజ్ చేసినప్పుడు క్రెడిట్ ఇష్యూ లేకపోతేనే పెట్టగలుగుతాం సో మీరు ఒకసారి క్రెడిట్ ఇష్యూ ఇందులో ఇందులో ఏంటంటే మూడో ఆప్షన్ కూడా ఉంది మూడో వయసు కెప్టెన్ సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది సో ఒకసారి ఇది ఈ లింక్స్ అన్ని మీ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు కావాలంటే యూస్ చేసుకోండి ఇందులో ఇటువంటి వాటిలో ట్రై చేసినప్పుడు ఈజీగా గెలవగలుగుతాం అంతకుమించి పెద్ద పెద్ద ఏం లేదు ఎందుకంటే మనం పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఆడతారని రూల్ లేదు బట్ ఏంటంటే ఎంత మంచి టీం అయినా ఆపోజిట్ కానీ తలతెక్కగా పెడితే సో మీ టీం మీ అమౌంట్ అనేది లాస్ అయిపోతుంది హెడ్ టు హెడ్ త్రీని వన్లో వచ్చేసి మేజర్ మిస్టేక్ ఏంటంటే అందరు కామన్గా సెలెక్ట్ చేయడం అనేది మేజర్ మిస్టేక్ సో డ్రీమ్ లెవెన్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్క యూజర్ ఎలా ప్రిఫర్ చేస్తూ ఉన్నాడు అంటే పోతే పోయింది అమౌంట్ వేసేద్దాం అలా మైండ్ సెట్ వచ్చేసింది అందరికి డ్రీమ్ లెవెన్ అంటే పాత వాళ్ళందరికీ మైండ్ సెట్ ఎలా ఉందంటే పోతే పోయింది ఇటువంటి వేసేద్దాం అమౌంట్ అని ఒక ఉద్దేశంతో వేసేస్తున్నారు దీనివల్ల అందరూ వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా మనం లాస్ అయిపోతున్నాం ఎంత మంచి టీం పెట్టినా లాస్ అయిపోతాం అందుకే నేను డ్రీమ్ లోన్ పక్కకు పెట్టి ఇటువంటి వాటిలో ఆడుతుండే నేదు వీటికి ప్రమోషన్ చేస్తున్నానని కాదు ఇప్పుడు ఏదైనా పిచ్ రిపోర్ట్ గురించి చెప్పినప్పుడు క్రిక్ బజ్ ప్రమోషన్ చేస్తున్నట్టు కాదు సో మీకు ఒక మన యూజర్స్ మన తెలుగు వాళ్ళ యూజర్స్ కోసం ఇటువంటి ఒక రెండు మంచి యాప్స్ అనేవి ఉన్నాయి ఈ యాప్ మీరు ప్లేయర్స్ పార్ట్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ప్లేయర్స్ పార్ట్ చెప్పాను కదా కొన్ని ఒక మెయిన్ ఛానల్ ఉన్నాయి ఆ మెయిన్ ఛానల్ మీరే చూడండి ఎవరో హిందీలో ప్రమోట్ చేస్తున్నారో చూడండి వాళ్ళ టీమ్సే మీకు ఆపోనెంట్గా ఆల్మోస్ట్ ఆపోనెంట్గా అవే వస్తాయి అవి చూసి మీరు కొద్దిగా చేంజెస్ చేస్తే కన్ఫామ్ విన్ అయిపోగలుగుతారు ఇది మంచి ట్రిక్ ట్రిక్ అనేది డ్రీమ్ లెవెన్లో ఉండవు ట్రిక్స్ అనేది ఇవే ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు మీ ఆపోనెంట్ టీం తెలిసినప్పుడు మీరు టీమ్ క్రియేట్ చేసుకుని పెద్ద మ్యాటర్ కాదు అంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది అని కాదు అంటే చిన్న మ్యాచెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ కానీ ఇటువంటి చిన్న మ్యాచెస్కి ఆల్మోస్ట్ అలానే పడతాయి పెద్ద మ్యాచెస్కి ఎవరైనా డిఫరెంట్గా పడవచ్చు కానీ చిన్న మ్యాచెస్కి ఇలానే పడుతుంటాయి సో ఇది ఈ హై కాంపిటీషన్ హై కాంపిటీషన్ తట్టుకోవాలంటే ప్లేయర్స్ పార్ట్ చూసుకోండి లేకపోతే క్రెడిట్స్ ప్రాబ్లమ్ ఉంటే రంప్ లౌన్ అనే యాప్ వాడుకోండి సరిపోతుంది సో ఇంకొకటి టీమ్ ఎలా క్రియేట్ చేయాలి ఇటువంటి సేఫ్ పార్ట్లో టీమ్ ఎలా క్రియేట్ చేయాలి సో మనం ఎలా విన్ అవ్వాలి అని చూస్తే టీం అనేది అందరిలా క్రియేట్ అయితే చేయకండి ఐపీఎల్లో అందరిలా ఎందుకంటే మీకు చెయ్యి అనేది వణుకుతుంది కోహ్లీని తీసేయాలంటే చెయ్యి వణుకుతుంది బట్ ఈ ఐపీఎల్కి స్పిన్ పిచ్చెస్ ఎక్కువ భాగం రాబోతున్నాయి స్పిన్ పిచ్చెస్ అంటే స్టార్టింగే స్పిన్ పిచ్ అనేది రాదు స్టార్టింగ్ బ్యాటింగ్ అనుకూలం ఉంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి యాప్ ఉంది కదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లైవ్ అనే యాప్ నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను సో ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పటికైనా యూజ్ ఉంటుంది అది ఎందుకంటే దాని పిచ్చి రిపోర్ట్ ఎలా ఉంటుంది ఆ రోజు ఎలా ఉంటుంది వర్షం పడే ఛాన్స్ ఉంటుందా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఒకే దగ్గర ఇస్తాను ప్లే స్టాటిక్స్ అన్ని ఒకే దగ్గర ఇస్తాను ఇటువంటిది మీకు ఖచ్చితంగా యూస్ అయితే ఉంటుంది మన మీరు చేయాల్సింది ఏంటంటే డిఫరెంట్ టీం అనేది క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంతకుముందు అయితే అందరిలా నార్మల్ క్రియేట్ చేసి ఒకరిద్దరిని రిస్క్ చేసి సరిపోతుంది ఇప్పుడు అలా కాదు అందరిని రిస్క్ చేయాల్సి వస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన జరిగే కదా మనం జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ తీసుకుంటే చాలు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆ ఓడియే సిరీస్ కానీ టీ ట్వంటీ అయ్యేది తీసుకుని మీకు అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నార్మల్ వాళ్ళు ఎవరు అంత పర్ఫామెన్స్ చేయలేదు డిఫరెంట్ పర్సన్సే బాగా పర్ఫార్మ్ చేస్తాను డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఏం లేదు జస్ట్ అందరూ సెలెక్ట్ చేసిన విధంగా చేయకుండా మధ్యలో వాళ్ళని పెట్టడం అంటే వాపన వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మధ్యలో ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళే ఎక్కువ శాతం గెలిచి ఉండరు ఇటువంటి అన్నీ మీరు ఫాలో అయితేనే మనం హెడ్ టు హెడ్ కానీ త్రీని వన్ కానీ గెలవగలుగుతాం చెప్పాను కదా మీరు గ్రాండ్ లీగ్స్ కావాలంటే డ్రీమ్ లెవెన్లో హ్యాపీగా ఆడుకోండి గ్రాండ్ లీగ్స్ మన డ్రీమ్ లెవెన్ మించింది లేదు బట్ ఇటువంటి చిన్న సైట్లో అంటే ప్లేయర్స్ పార్ట్ వీటిలో కూడా గ్రాండ్ లీగ్స్ ఉన్నాయి ఎందుకంటే నిన్న మనం నిన్న మనం గెలిచిన గ్రాండ్ లీగ్ అయితే పన్నెండు ర్యాంక్ ఉంటుంది ఇందులో అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తున్నాం ఫస్ట్ ర్యాంక్ వస్తే ఐదు వేలు అందులో పన్నెండో ర్యాంక్ వచ్చిన ఒకటి ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒకటి ఇటు తక్కువ కాంపిటీషన్ అంటే వీటిలో కూడా గ్రాండ్ లీగ్స్ చేస్తూ చూడండి ట్రై చూడండి ఎందుకంటే పొరపాటును గెలిస్తే ఒక పదివేలు అనేది చిన్న అమౌంట్ అయితే కాదు ఎవరికొరికి పెద్ద అమౌంట్ లాగే ఉంటుంది మీరు హెడ్ టు హెడ్ లీగ్లో చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి చేయడమే డిఫరెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద డిఫరెంట్ కదా అందరూ అవతలో టీం ఎలా పడుతుంది అనేది ఒక ఊహ మీకు వచ్చేది అవతలో టీం ఎలా పడుతుంది అని ఒక ఊహ ఆ ఊహ ఎలా వస్తుందంటే అది చిన్న మ్యాచ్లో మనం అంటే పెద్ద మ్యాచ్లో మనం గెస్ట్ చేయలేం అంటే ఇప్పుడు ఇండియా మ్యాచెస్ వర్స్ పాకిస్తాన్ ఈజీ గెస్ట్ చేసి అందరూ కోహ్లీని బాబు ఆజీమ్ పెడతారు సో అవతల టీం అలా ఉన్నప్పుడు మనం ఎలా పెట్టాలి ఇటువంటి ఆలోచన రావ రావాలి సో ఇటువంటి మేము ఆలోచన చేయలేము అనుకుంటే మన టెలిగ్రామ్ ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో సో ఇటువంటి ఆలోచన మేము చేయలేము అనుకుంటే ఎవరెవరైతే ఈ ప్లేయర్స్ బట్టి ఇటువంటి పాపులర్ చేస్తున్నారో వాళ్ళ టీమ్స్ ఏ విధంగా ఉన్నాయి చూసి మీరు డిసైడ్ చేసుకోండి ఇదే చిన్న చిన్న ట్రిక్స్ పెద్ద పెద్ద ట్రిక్స్ అయితే ఇదే ఇవే చిన్న చిన్న ట్రిక్స్ వీటిని యూజ్ చేసుకుంటే ఈజీగా మనం హెడ్ టు హెడ్ త్రీని మనం ఈజీగా గెలవగలుగుతాం అది చేస్తే మనం ఆల్మోస్ట్ ప్లేయర్స్ పట్ల చాలా మంది మనం చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మనం గెలవడమే ఇంపార్టెంట్ ఇందులో మాత్రం గెలవడం చాలా ఇంపార్టెంట్ గెలిస్తే మనకు అమౌంట్ వస్తాయి అమౌంట్ వస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అందువల్ల మనం కొన్ని ట్రిక్స్ అయితే ఫాలో అవ్వ తప్పదు ఈ హెడ్ టు హెడ్ కానీ త్రీ నోన్ కానీ లీగ్స్ ట్రిక్స్ అయితే ఏం లేదు జస్ట్ లక్ ఏ మొత్తం మీకేమో డౌట్ కానీ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ గైస్